సద్గురు ఆత్మజ్ఞాని, మార్మికుడు. ప్రతి ఒక్కరికి భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం ఆయన నిరంతరంగా కృషి చేస్తున్నారు. ప్రాచీన యోగా శాస్త్రాలను ఈ కాలానికి తగినట్టుగా అందించే విశిష్ట సామర్థ్యం గల సద్గురు జీవితంలోని లోతైన కోణాలను వివరించే ఒక వారధిగా నిలుస్తారు. వారు అవలంబించే విధానాలు ఏ విశ్వాసానికి చెందినవి కావు, కానీ అవి స్వయం పరివర్తనను అందిస్తాయి. ఇవి నిరూపితమైన, శక్తివంతమైన పద్ధతులు. వారి జీవిత పరివర్తన కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలకు చేరువవుతున్నారు. రచయిత, కవి, అంతర్జాతీయ వక్తగా ప్రసిద్ధి పొందిన సద్గురు వాక్చాతుర్యము, చురుకైన తర్కము మనకు ఆలోచన రేకెత్తించి జీవిత అవగాహనను పెంచుతాయి. భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన 50 మందిలో ఒకరైన సద్గురు యునైటెడ్ నేషన్స్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, యుకే హౌస్ ఆఫ్ లార్డ్స్, టెడ్ వంటి అనేక ప్రపంచ ప్రధాన వేదికల్లో, అంతేకాకుండా ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న బిజినెస్ స్కూల్స్, విశ్వవిద్యాలయాల్లో ప్రభావవంతమైన వక్తగా పేరొందారు. సద్గురు ఈషా ఫౌండేషన్ని స్థాపించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 30 లక్షల మంది వాలంటీర్ల సహకారంతో నడుస్తున్న లాభాపేక్షరహిత సంస్థ. శక్తివంతమైన యోగా ప్రోగ్రాంల నుంచి గ్రామీణ పునరుద్ధరణ, నిరుపేద పిల్లల విద్య, పర్యావరణ పునరుద్ధరణ, సంపూర్ణ ఆరోగ్య జీవనం వంటి వాటి కొరకు చేపట్టిన భారీ స్థాయి ప్రజోపకార పథకాల వరకు ప్రతి ఒక్కటి కూడా సంఘటిత సంస్కృతిని, ప్రపంచ సామరస్యాన్ని పెంపొందించే విధంగా సంస్థ కార్యకలాపాలు రూపొందించబడ్డాయి.